మూడు పార్టీలతో ఇదే మాదిరిగా పొత్తులు పెట్టుకున్నాడు. పొత్తులు పెట్టుకుని ఈ మూడు పార్టీలు కలిసి ఇంటింటికి తన ముఖ్యమైన హామీలు అంటూ, తన ముఖ్యమైన హామీలు అని అంటూ ఇంటింటికి కూడా తాను ఈ మాదిరిగా పాంఫ్లెట్ పంపించాడు. ఈ ఫోటోలు అన్ని గుర్తున్నాయా? 2014లో ఇదే చంద్రబాబు, 2014లో ఇదే దత్తపుత్రుడు, 2014లో ఇదే మోడీ గారు. వీళ్ళు ముగ్గురు కలిసి కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం కనిపిస్తా ఉందా? కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం. ఈ పాంఫ్లెట్ ఇంటింటికి పంపించాడు. ఇంటింటికి పంపించి ముఖ్యమైన హామీలు అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాడు కదా, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అని. అప్పట్లో ముఖ్యమైన హామీలు ఇవి, ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించాడు. ఇంటింటికి పంపించడంతో సరిపుచ్చుకోలేదు. 2014 మీకు గుర్తుందా? ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తే చాలు, ఈనాడు పేపర్ కానీ, ఆంధ్రజ్యోతి పేపర్ కానీ, TV5 కానీ, ఈ టీవీ ఛానల్ కానీ, ఈ పేపర్లు కానీ చూస్తే చాలు, అడ్వర్టైజ్మెంట్లతో హోరెత్తిచ్చారు. ఆయన చేసిన ఈ ముఖ్యమైన హామీల గురించి ఒక్కసారి చెప్తా, విందామా? విందామా? రైతులకు రుణమాఫీ ముఖ్యమైన హామీ. రైతులకు రుణమాఫీ, రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసేడా అని అడుగుతా ఉన్నా, చేసాడా అని అడుగుతా ఉన్నా. రెండు చేతులు పైకెత్తారా? ఇలా 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 ఇలా. మరో ముఖ్యమైన హామీ ఇంటింటికి పంపించిన ప్యాంప్లెట్లో మరో ముఖ్యమైన హామీ, పొదుపు సంఘాల రుణాలు, డాక్టర్ల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు, అప్పట్లో కనీసం ఒక్క రూపాయి అయినా, ఒక్క రూపాయి అయినా మాఫీ చేసేడా అని అడుగుతా ఉన్నా నేను. ఇలా ఇలా బా, రెండు చేతులు పైకి ఎత్తారు. మరో ముఖ్యమైన హామీ, మరో ముఖ్యమైన హామీ, ఆడబిడ్డ పుట్టిన వెంటనే, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నాడు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే 25,000 ఆకచెల్లె మన బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నాడు. ఒక్కరికన్నా, ఒక్కరికన్నా ఒక్క రూపాయి అయినా